हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल भारतीय यज्ञ। फ्रेंड्स, ई रोजु मन वीडियोलो ओका रियल हीरोन गुरिंची तेलुसुकोबोतुन्नाम। साधारणंगा हीरोलु मंचिवाळ्ळु गानु विलन्लु चेड्डवाळ्ळु गानु कनिपिस्तुंटारु, कानी इदि केवलं स्क्रीन मीद मात्रमे। रियल लाइफ लो इदि भिन्नंगा उंडे अवकाशालु पुष्कलंगा उन्नायि। मुख्यंगा एक्कुवगा विलन् पात्रलु वेसे ओ व्यक्ति मात्रं गड्डु कालंलो उन्न अंदरिनी आदुकुंटू हीरो अय्याडु। ప్రజల గుండెల్లో దేవుడిగా కొలువుదీరాడు, అతడే సోను సూద్. ఆపదలో ఉన్నవారికి అయినవారే అడుగు దూరంలో ఉంటున్న ఈ రోజుల్లో సోను సూద్ మాత్రం అందరికీ సహాయం చేస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నాడు. కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బకు హాస్పిటల్సే కాదు, శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా ఆపద్ బాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజల దేవుడిగా భావిస్తున్న సోను సూద్ను ఈ పరిస్థితులు కదిలించాయి. దీంతో రియల్ హీరో సోను సూద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ భారత్లో విలయ తాండవం చేస్తుంది, జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు, దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఎంతోమంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కళ్ళ ముందే అయిన వారిని కోల్పోతున్నా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు ఉండిపోవాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులను చూసిన సోను సూద్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో ముందు ముందు ఆక్సిజన్ పాత్ర మరింతగా ఉండే అవకాశం ఉందని భావించి కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ను నెలకొల్పాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి ఒక ప్లాంట్ను ఆర్డర్ చేశామని, మరో 10-12 రోజుల్లో అక్కడ నుండి ఆక్సిజన్ ప్లాంట్లు రాబోతున్నట్లుగా సోను సూద్ తెలిపాడు. అలాగే ఇంకొన్ని దేశాల నుండి ప్లాంట్ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సోను సూద్ ప్రకటించారు. ప్రస్తుతం సమయం అనేది పెద్ద సవాల్గా మారింది, ప్రతిదీ సమయానికి అందించేలా మా వంతు ఎంతగానో కృషి చేస్తున్నాము అని సోను సూద్ అన్నారు. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కనీసం 4 ఆక్సిజన్ ప్లాంట్ను నెలకొల్పాలని సోను యోచిస్తున్నాడు. రెండో దశలో భారత్లో కరోనా మహమ్మారి కరాల నృత్యం చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎంత కృషి చేసినా కరోనా రోగులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ఈ దశలో ప్రజలకు అండగా నిలిచాడు సోను సూద్. కోవిడ్ కారణంగా బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, ఇంజెక్షన్లు తదితర వైద్య సదుపాయాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఇప్పటికే చాలామంది ప్రాణాలను కాపాడాడు. గత ఏడాది కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం లాక్డౌన్ విధించినట్లు ప్రకటించింది. ఈ లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి తమ సొంత ఊళ్లకు వెళ్ళలేక వేలాది మంది వలస కార్మికులు, నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వారందరికీ సోను సూద్ అండగా నిలిచాడు. తన సొంత ఖర్చుతో చాలామందిని తమ స్వస్థలాలకు చేర్చాడు. కొందరికి తన డబ్బుతో వ్యాపారాలు పెట్టించి ఉపాధి కల్పించాడు. ఇలా లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా ఎందరికో సహాయపడుతూ సోను రియల్ హీరోగా నిలిచాడు. అయితే ఇప్పుడు కరోనా రెండో దశలోనూ సోను సూద్ తన సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన అతను తర్వాత కోలుకున్నాడు. కానీ కరోనాతో బాధపడుతున్న సమయంలోనూ అతను సేవా కార్యక్రమాలను ఆపలేదు. అయితే సోనుకు చేయత ఇచ్చేందుకు తన తోటి నటీనటులతో పాటు దేశ నలుమూలల నుంచి అభిమానులు ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ సోను సూద్ ఫౌండేషన్కు భారీ విరాళం ఇచ్చింది. సారాతో పాటు పలువురు నటులు, అభిమానులు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందంటున్నాడు సోను. ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉంటూ అనేక సేవలను అందిస్తున్న రియల్ హీరో సోను సూద్ అందరికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.